నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. వెంకటగిరి గ్రామదేవత శ్రీ పొల్లేరమ్మ జాతర మహోత్సవంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రజలకు, అతిరథ మహారథులకు వినూత్న రూపంలో వెంకటగిరి టీడీపీ పార్టీ నాయకులు ఎన్నడూ లేని విధంగా ఆకాశం అంత ఎత్తులో ఘన స్వాగతం మరియు జాతర శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని త్రిభువని సర్కిల్ నందు ఉన్న మీసేవా భవనం నందు శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే రామకృష్ణ చిత్రపటాలతో పసుపు రంగు బెలూన్ను ఎమ్మెల్యే రామకృష్ణ చేతుల మీదుగా ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి పట్టణ టీడీపీ నాయకులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇబ్బందులు లేకుండా సిస్టమేటిక్గా అమ్మని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తాం. క్యూ లైన్లు కానీ మరి ఎక్కడ కూడా స్త్రీలకు సపరేట్గా పురుషులకు సపరేట్గా క్యూ లైన్స్ పెట్టి అమ్మని సిస్టమేటిక్గా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈ జాతరకి క్రికెట్లాట్లు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి అలాంటిది లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకున్నాం, ఇంకా బాగా దర్శించుకునే విధంగా ఈరోజు ఏర్పాటు చేశాం.